నోరు డ్రైనేజీ కన్నా మరీ దారుణం. రాజకీయ నాయకులు అంటారే గాని ఇదంటే రాజకీయాలు ఎక్కడున్నాయి? అంత బూతుల రాజకీయాలే. చిచి, ఈ సందర్భంలో ఒక మంచి కొటేషన్ తో ఉన్న పాట గుర్తుకొస్తుంది. గాంధీ పుట్టిన దేశమా ఇది, నెహ్రూ కోరిన సంగమా ఇది, సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా. గాంధీ పుట్టిన దేశమా ఇది, నెహ్రూ కోరిన సంగమా ఇది. కాదు కాదు, బూతుల రాజ్యం, ఇది బూతుల సంఘం, ఇది బూతుల రాజకీయం. ఒరే కొండా, సామ్యవాదం విప్లవం అంటూ పెద్ద పెద్ద పాటలు పాడుతూ ఉన్నావు, ఏమైంది? ఇంతకీ ఈ పాట ఎవరికి అంకితం ఇస్తున్నావో చెప్పరా అక్కుపక్షి నాయాలా? నా రక్తం ఉడుకుతుంది రావు గారే. అబ్బా, రాజకీయ నాయకులు నోరు తెరిస్తే బూతులు. ఆ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ సాక్షిగా కూర్చున్న కూతలు మీరే చూడండి. ఆరాటపు పెళ్లి కొడుకు పేరంటాల వెంట పడ్డాడట. అలా ఉంది విజయసాయి రెడ్డి అవారో. అభివృద్ధి పదాన నడిపించాల్సిన పెద్ద మనిషి నీచపు పదజాలంతో ట్విట్టర్ లో కోతలు పూస్తే ఏమనాలి? రాజకీయం అంటే బూతుల పంచాంగం కాదని వైసీపీ నాయకులు ఎప్పటికి గ్రహిస్తారో? వయసు వస్తే సరికాదు, వయసుకు తగ్గట్లు ఉందా తన ఉండాలి. అర్రే, 10 మంది చూస్తారని ఇంకిత జ్ఞానం అక్కర్లేదా? మీరొకటి అంటే మీ శత్రువు 100 అంటాడు. రాజకీయ విమర్శలు చెయ్యండి, తప్పు లేదు, అంతేకాని ఉచ్చనీసాలు మరిసి మరీ అద్దె స్క్రిప్ట్ రైటర్లను పెట్టుకుని అసభ్య పదజాలాలు వల్లివేయకండి. మీ స్థాయి ఏంటి? ఆ భాష ఏంటి? ఢిల్లీలో ఉండి చక్రం తిప్పుతామని గొప్పలు చెప్పే సాయి రెడ్డి ఇలా గల్లీ తిట్లు తిట్టడమేమిటి? దీన్నే దిగజారుడు తనం అంటారు. బురదలో రాళ్లేస్తే మన ముఖానే పడుద్ది అని మర్చిపోతే ఎలా? ఈ బూతుల వరద ఇకనైనా ఆపకపోతే అది మీకు మీ నాయకుడికి చెడ్డ పేరు తేవడం ఖాయం. అంతేకాదండో సాయి గారు, అరిసే కుక్క కరవదని జనం అనుకునే ప్రమాదం కూడా లేకపోలేదు మరి.